సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ కూలింగ్ కార్. ఒకరోజు సూర్యకాంతం క్యాబ్ లో ఇంటికి వస్తూ ఉంటుంది. అది ఎండాకాలం కావటంతో తనకు చాలా ఉక్కపోతగా ఉంది. దాంతో క్యాబ్ డ్రైవర్తో, బాబు చాలా ఉక్కపోతగా ఉంది, కాస్త ఏసీ ఆన్ చేయమ్మా. క్షమించండమ్మా, కారులో ఏసీ ఖరాబ్ అయింది, ఏమనుకోకండమ్మా. ఇలా అయితే ఎట్లా బాబు, కార్లో ఏసీ లేకుంటే నీకు వచ్చే కస్టమర్స్ నీకు మంచి రేటింగ్ ఎట్లా ఇస్తారు చెప్పు. సారీ అమ్మా, ఏమనుకోకండి, నేను అది రిపేర్ చేపిచ్చేస్తాను. సర్లే, కనీసం ఈ విండో అయినా తెరువు, గాలైనా వస్తుంది. దానికి కార్ డ్రైవర్ విండో తెరుస్తాడు. అలా ఆ క్యాబ్ డ్రైవర్ సూర్యకాంతాన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మరుసటి రోజు ఆ క్యాబ్ డ్రైవర్ మళ్ళీ సూర్యకాంతం ఇంటికి వచ్చి బయట నిల్చొని అమ్మా అమ్మా అని పిలుస్తాడు. దానికి సూర్యకాంతం బయటికి వచ్చి, హా చెప్పు బాబు, ఏం కావాలి? అదే అండి, నిన్న మీరు నా క్యాబ్లో వచ్చారు కదా. హా ఏంది, నీకు పైసలు ఇవ్వడం మర్చిపోయినా ఏంది? హా లేదండి, అప్పుడే ఇచ్చారు, కానీ నా కారులో మీ గోల్డ్ నెక్లెస్ మర్చిపోయారు, అది తిరిగిద్దామని వచ్చాను. ఏంది, గది నీ దగ్గరుందా? నేను దానికోసం ఇల్లంతా ఎతికిన బాబు, చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంట్లోకి రా బాబు అని అతన్ని ఇంట్లోకి రమ్మని పిలుస్తుంది. ఇంట్లోకి వచ్చి క్యాబ్ డ్రైవర్ ఆ గోల్డ్ నెక్లెస్ సూర్యకాంతానికి ఇస్తూ, ఇదిగోండమ్మా మీ నెక్లెస్, ఇక నేను బయలుదేరుతాను. అరే కూర్చోవయ్యా, నాకింత సహాయం చేసినావు కదా, కాస్త కాఫీ కూడా తాక్కుండా వెళ్తావా ఏంది అని అంటుంది. అలా చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చి డ్రైవర్కి ఇస్తుంది. అప్పుడు క్యాబ్ డ్రైవర్తో, ఇది ఎంత కాస్ట్లీ నెక్లెస్సో తెలుసా నీకు? తెలీదమ్మా, కానీ చాలా కాస్ట్లీ అని మాత్రం తెలుసు. మరి అంత కాస్ట్లీ అని తెలిసి కూడా ఈ నెక్లెస్ నీ దగ్గరే ఎందుకు పెట్టుకోలేదు బాబు, మంచిగా నీకు పనికొచ్చేది కదా. అయ్యో ఏంటమ్మా అలా అంటారు, నాది కాంది నాకెందుకండి, అది ఎంత విలువైందన్నా కానివ్వండి, కానీ అది నాది కాదు, సో నాకొద్దు. అది విన్న సూర్యకాంతం, నీది ఎంత మంచి మనసు బాబు, ఇంతకీ నీ పేరు చెప్పలేదు సాగర్, నచ్చావబ్బాయ్, నీ మంచితనంతో నా మనసు గెలుచుకున్నావు, నీకిప్పుడు ఏ సాయం కావాలో అడుగు అని అంటుంది. దానికి సాగర్, హా తప్పకుండా అడుగుతానండి, సరే నేను ఇక బయలుదేరుతానండి అని అంటూ బయటికి వస్తాడు. సాగర్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సూర్యకాంతం కూడా వస్తుంది. అప్పుడు కార్ని చూసి సూర్యకాంతం, ఏందబ్బాయ్ ఆ కార్లో ఏసీ ఇంకా రిపేర్ చేపించినట్లు లేవు? నాకు చేపించాలనే ఉందండి, కానీ వచ్చిన డబ్బులో సగం మా తాత హాస్పిటల్ ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి, అందుకే రిపేర్ చేపించలేకపోతున్నాను. నా బండెక్కిన జనాలు ఏసీ లేదని రేటింగ్ చాలా తక్కువ ఇస్తున్నారు, దాంతో నెక్స్ట్ టైం ఎవ్వరూ బుకింగ్ కూడా చేసుకోవట్లేదండి అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అది విన్న సూర్యకాంతానికి కూడా చాలా బాధ అనిపించింది. సాగర్తో, బాధపడకు బిడ్డ, నీలాంటి మంచోడికి ఎంత కష్టం వచ్చింది, ఇట్లా కాదు, నేను నీకు సహాయం చేస్తాను ఆగు అని చెప్పి తన మ్యాజిక్ పవర్తో ఆ కార్ని మ్యాజిక్ కూలింగ్ కార్లా మారుస్తుంది. సాగర్తో, ఇప్పుడు చూడు సాగర్, నీ కారు ఎట్లుందో, నీ కారు ఎక్కిన ప్రతి ఒక్కడు దీన్ని మెచ్చుకుంటూనే ఉంటాడు అని చెప్తుంది. అది విన్న సాగర్ ఎంతో సంతోషిస్తాడు సూర్యకాంతంతో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక వారం తర్వాత మళ్ళీ అదే క్యాబ్ డ్రైవర్ సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అమ్మా 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 చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, ఆ రోజు మీ నెక్లెస్ పోయిందని మీకు తిరిగిస్తే దానికి ప్రతిఫలంగా నాకు మీరు ఆ మ్యాజిక్ కూలింగ్ కార్ ఇచ్చారు కదా, దాంతో నా బండెక్కిన జనాలందరూ ఆ కార్ని పొగుడుతూనే ఉన్నారమ్మా, అందులో కూర్చుంటే హిమాలయాల్లో కూర్చున్నంత హాయిగా ఉందంటమ్మా, ఇప్పుడు వాళ్ళందరూ ఇచ్చిన రివ్యూస్ రేటింగ్ వల్లే నా కార్ అందరికంటే ఎక్కువ రేటింగ్లో ఉందమ్మా, జనాలంతా నా కారే ఎక్కాలని క్యూ కడుతున్నారమ్మా, ఇదంతా మీ దయ వల్లేనమ్మా, మీ సాయమే లేకపోతే ఇదంతా అయ్యేది కాదమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అదంతా అక్కడే ఉన్న చంద్రకాంతం వింటూ ఉంది. అప్పుడు సూర్యకాంతం సాగర్తో, ఏంది బాబు నువ్వు వదిలితే నా కోసం గుడి కట్టేటట్టే ఉన్నావుగా, అయినా ఇది నా గొప్పతనం కాదు, నీ మంచితనం అంతా, మంచిగా పనిచేసుకుంటూ నీ తాతని చక్కగా చూసుకో సరేనా అని అంటుంది. దానికి సాగర్ సరే అని చెప్పి సూర్యకాంతం దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న చంద్రకాంతం మనసులో, ఏంది పోయిన వస్తువు తిరిగిచ్చిందా, దానికి మ్యాజికల్ కూలింగ్ కార్ ఇచ్చిందా మా అత్తమ్మ,
ఎలాగైనా మనం కూడా ఏదో ఒకటి చేసి గా మ్యాజిక్ కూలింగ్ కార్ని మనం కూడా తీసుకోవాలే అని మనసులో అనుకొని మగవాడి వేషం వేసుకుని సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అమ్మా అమ్మా సూర్యకాంతం తల్లి అని పిలుస్తుంది. దానికి బయటికి వచ్చిన సూర్యకాంతం మగవేషంలో ఉన్న చంద్రకాంతాన్ని చూసి, ఎవరు బాబు నువ్వు? దానికి చంద్రకాంత మనసులో, అమ్మయ్య గుర్తుపట్టలేదు, ఇక స్టార్ట్ చేద్దాం మన యాక్టింగ్. నేనమ్మా రంగయ్యని. మొన్న మీరు నా కారులోనే వచ్చారమ్మా, అప్పుడు అందులో ఈ నెక్లెస్ మర్చిపోయారు, మీకు ఇద్దామని వచ్చాను అని అంటుంది. దానికి సూర్యకాంతం, నేనెప్పుడు నీ కారు ఎక్కలేదు కదా బాబు. బాగా గుర్తు తెచ్చుకోండి అమ్మా, మీరే వచ్చారు, ఇదిగోండి మీ నెక్లెస్ అని ఆ నెక్లెస్ ని సూర్యకాంతానికి ఇస్తుంది. అది చూసిన సూర్యకాంతానికి డౌట్ వస్తుంది తనలో తాను, ఏంది ఇది నా నెక్లెస్ లా లేదే, నా కోడల నెక్లెస్ లా ఉందే, ఇంకా గీ క్యాబ్ డ్రైవర్ వాలకం చూస్తా ఉంటే కాస్త తేడాగుందే, గిదేందో ఒకసారి చూడాలే అని అనుకుని తన మ్యాజిక్ తో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. అప్పుడు తనకి ఇదంతా చంద్రకాంత మ్యాజిక్ కూలింగ్ కార్ కోసం చేస్తుంది అని అర్థమైంది. అమ్మ నా కోడలా, ఆ అబ్బాయి పోయిన నెక్లెస్ తిరిగిచ్చినందుకు నేను తనకి మ్యాజిక్ కూలింగ్ కార్ ఇస్తే గసోంటిదే నీకు కావాలని చెప్పి, నువ్వు కూడా నా నెక్లెస్ పోయిందని చెప్పి నా దగ్గర నుంచి మ్యాజికల్ కూలింగ్ కార్ తీసుకుందామని అనుకుంటున్నావా? చెప్తానే సంగతి అని అనుకుని, హా గుర్తొచ్చింది, గిది నా నెక్లెస్సే, మొన్న మీ కారులో మర్చిపోయినా, గుర్తొచ్చిందయ్యా, ఎంత మంచి బాబు అయ్యా నువ్వు, పోయిందనుకున్న నా నెక్లెస్ తీసుకొని వచ్చినావు